ముందు స్వామీజీల పరిచయం చేస్తా. చాలా శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి, మామూలు వాళ్ళేం రాలే మన దగ్గరికి. అర్థమైందా? చాలా గొప్ప గొప్ప ఆశ్రమాల నుంచి సాధువులు వచ్చారు. మన పూర్వజన్మ సుకృతం, నాది కూడా పెద్ద భాగ్యం. చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు ఎట్లా మాట్లాడుతూ నేను అట్లా మాట్లాడతా వాళ్ళతోటి. పాపం నా అదృష్టం అది. ఇప్పుడు అఖిల భారత హిందూ మహాసభ అని ఉంటుంది దేశం మొత్తానికి. ఆయన ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నారు, కానీ తొందరలో ప్రెసిడెంట్ కాబోతున్నారు. చప్పట్లు గట్టిగా ఒకసారి. అఖిల భారత హిందూ మహాసభకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కమలేష్ దాస్ స్వామి వారిని మనం సత్కరించుకుందాం. ఆయన పిలిస్తే రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, గంగోత్రి, యమునోత్రి, కేదారు, బద్రి, ఎక్కడెక్కడ ఏది, కాశీ, తర్వాత అయోధ్య, తర్వాత ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం, అక్కడి నుంచి కూడా స్వామీజీలు వచ్చిన ఇక్కడికి రావచ్చు, పిలవాలనే మనం కోరుకుందాం. వారిని ఒకసారి సత్కరించుకుందాం. నానా దా ఇట్రా, పిల్లలు దేవుడు చల్లని వారే, వారికి వెయ్యి పెద్ద ఆయనకి ఓ దండం పెట్టుకో కాళ్ళకి మంచిగా. చప్పట్లు గట్టిగా ఒకసారి. వారి పేరు కమలేష్ దాస్ స్వామి, ఓకేనా? దాని తర్వాత ఈ పక్కన ఉన్నారు కదా ఆయన, స్వామి వివేకానంద అన్నమాట ఇప్పుడు మనకి. వారి పేరు సర్వేశ్వరాంబిక శివయోగిని స్వామి, దుద్యాలాని సంగారెడ్డి దగ్గర. అద్భుతమైన ఆశ్రమం. చుట్టుపక్కల అనేక గ్రామాల్లో అనేక మంది ఆయనని దేవుళ్ళలాగా కొలుస్తారు. ఆయన పేరుతో ఒక ఊరే ఉంది, అర్థమైందా, సర్వేశ్వరపురం అని. అలాంటి స్వామి కూడా మన దాకా వచ్చారు, వారికి కూడా మనం చక్కగా సత్కరించుకుందాం. జై శ్రీరామ్. దాని తర్వాత మన యోగేష్ ప్రభు చాలా విశేష సత్కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఛత్రపతి యువసేన అని పెట్టారు, దానికి ఆయన్నే ప్రెసిడెంటు. చిన్నజీయర్ స్వామికి అనుంగు శిష్యులుగా పనిచేస్తూ ఉంటారు అద్భుతంగా. వారిని కూడా మనం సత్కరించుకుందాం. వారి కార్యక్రమం రావడం చాలా చాలా విశేషం మనకి. గట్టిగా చప్పట్లు కొడతలే మీరు. ఇప్పుడు మీ పేరు స్వామి? సత్య జ్ఞానానంద స్వామి గారని. ఎక్కడి నుంచి? ఆంధ్ర. ఆంధ్ర నుంచి మన దాకా రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఉందని తెలియగానే చాలా మంచి కార్యక్రమం అని చెప్పి మనల్ని తరింపజేయడానికి వచ్చినటువంటి స్వామివారు. చక్కగా ఒక్క నిమిషం. నెక్స్ట్ స్వామి పేరు దయానంద దత్త మంగళగిరి. దయానంద దత్త స్వామి గారు విజయవాడ దగ్గర మంగళగిరి పానకాల స్వామి, అక్కడి నుంచి రావడం జరిగింది. ఎందుకు రా, వెళ్ళు స్వామికి సత్కరించి మంచిగా. వీళ్ళు ఎవరో నాకు తెలీదు, గుంపుల్లో ఒక్కరిని పిలుస్తా ఉన్నా. మీరు వాళ్ళని పిలుస్తారు, వీళ్ళని పిలుస్తారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నువ్వు రాబిడ స్వామి, మీ పేరు? రవీంద్ర మహర్షి. విజయవాడ నుంచి రవీంద్ర మహర్షి గారు. మీరు చప్పట్లు గట్టి కొడుతున్నారు, వినాశగా కొడుతున్నారు చప్పట్లు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంకొకళ్ళు ఎవరున్నారు అమ్మ? మాతాజి చెప్పండి. కాజీపేట లోకమాత, వరంగల్ దగ్గర కాజీపేట దగ్గర లోకమాత గారు. ఆడవాళ్ళు కూడా శక్తి స్వరూపులు, ఝాన్సీ లక్ష్మీబాయిలు, మహాకాళి, అలాంటి వాళ్ళు సాధువుగా అయితే ఆ ధర్మం అనేది ఇంకా ఎక్కువగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంకా ఎవరు ఉన్నారు? ఆ బారి నాకు తెలుసు, అది ఉంది. ఇంకా ఎవరు ఉన్నారా? స్వామి లేపోయినా స్వామి, ఆగి అయ్యానా కమలేష్ స్వామి. ఇప్పుడు విశేషంగా మొట్టమొదటి పాదయాత్ర మనం చేశాం కదా,
ఆ రోజు నొక్కంటే వస్తున్నానేమో అనుకున్నా, కానీ నాతో పాటు మన అతిదేశ్వరానందగిరి స్వామి వచ్చారు. అంటే ఆంజనేయ స్వామి వెనుక ఉన్నారు, ఆంజనేయ స్వామి స్వరూపం లాగా. అర్థమైందా? జై శ్రీరామ్. ఆయన అనుకోకుండా ఈ 11వ పాదయాత్ర కూడా సిద్ధంగా ఉన్నారు. నేనేమంటానంటే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మన కమలేశ్ స్వామి కానీ తర్వాత సర్వేశ్వర అంబికా స్వామి కానీ యోగేష్ ప్రభు అతిథి స్వామి వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక 20-25 గ్రామాల్ని ప్రభావితం చేయగలుగుతారు, ఒక రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలుగుతారు. వాళ్ళు పిలిస్తే 100 మంది పైనే స్వామీజీలు వస్తారు. వచ్చే పుణ్యమకి పిలుద్దామా? మరి పిలుద్దామంటే లక్ష్మీదేవి కావాలి కదా. లక్ష్మీదేవి కావాలా వద్దా? ఎందుకంటే వాళ్ళకి విశేషంగా భారీగా ఇవ్వకపోయినా కనీసం రాను పోను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇద్దాం. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళు భోజనం చేయాలి కదా పాపం, దానికోసమైనా ఇస్తే సరిపోతుంది. మనం భారీగా ఇవ్వమని చెప్పను, అర్థమవుతుందా? కానీ ఎంతో కొంత మినిమం మనం ఇచ్చి తీరాల్సిందే. దానికోసం ఏం చేద్దాం? ఒక్క స్వామి దగ్గర ఒక్క జంట పాద పూజగా కూర్చునే అవకాశం ఇద్దాం. తద్వారా ఆ ఖర్చు వాళ్ళు భరిస్తారు, మనకి పెద్దగా టెన్షన్ ఉండదు. ఒక జంట ఒక స్వామి పాద పూజ చేస్తుంది, వాళ్లే వస్త్రం ఇస్తారు, వాళ్లే దక్షిణిస్తారు, అయిపోయింది. అర్థమవుతుందా? అట్లా మేము గ్రూప్లో పెడతాం, దాని ప్రకారం మనం స్పందిస్తే 100 మంది మనకి వస్తే సరిపోతుంది. దాతల్లాగా గట్టిగా ఒకసారి జై శ్రీరామ్. ఇప్పుడు మనం అతిథి స్వామిని కూడా సత్కరించుకుందాం. కారణం ఏంటంటే, ఆయన నేను లేదు మన యొక్క టీం ఈ కొండగట్టు గిరిదక్షిణ మన భుజాల మీద తీసుకొని ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. రాష్ట్రం మొత్తం ప్రచారానికి మా కమలేష్ దాస్ స్వామి కూడా ఒప్పుకొని నేను కూడా అందరికి చెప్తానని నేను చెప్పారు. గట్టిగా చప్పట్లు వారి కోసం. జై శ్రీరామ్. వెరీ గుడ్, వెరీ గుడ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో మనం అందరం స్వామిజీని సత్కరించుకున్నాం. పవన సుత హనుమానికి జై. జెండా రీడింగ్. మన స్వామీజీ వారి గురించి మేము ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరినీ సత్కరించి మన ఆత్మారామ స్వామీజీ వారి గురించి చెప్పాలని అంటే, ఇప్పటికి స్వామీజీ వారికి 3 మఠాలు ఉన్నప్పటికీ అవన్నీ వేరే స్వామీజీలకు అప్పచెప్పడం, ధూపదీప నైవేద్యాలకి లేనటువంటి ఆలయాలకి సుమారుగా 170 ఆలయాలకి స్వామీజీ వారు అవన్నీ సప్లై చేయడం, రాష్ట్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చేయడం లే. మీ అందరికి తెలుసు, స్వామీజీ వారు గత 3 సంవత్సరాల నుంచి సోల్జర్ గన్ స్టూడెంట్కి పెన్ అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి పెన్ అనేది డిస్టిక్ కలెక్టర్లు డిఓల చేత నేరుగా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే ఆలయం ఉందో ఆలయం దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా భక్తులందరికీ ప్రసాదంగా పెన్నులు పంపిణీ అనేది కొన్ని సంవత్సరాల నుంచి స్వామీజీ వారు జరుపుతూ వచ్చారు. ఇక మన స్వామీజీలందరినీ కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాలు అత్యంత వేగవంతంగా చురుగ్గా హిందూ ధర్మం నుంచి ఎవరు పనిచేస్తున్నారంటే మన ఆత్మారామ స్వామీజీ వారు అనే మొదటి పేరు ఉంటుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కొంతమంది పిల్లలు అందరం కలిసి మనం స్వామీజీ వారిని సత్కరించుకుందాం. రెండు స్వామీజీ అందరూ పట్టుకోండి పిల్లలందరూ. జై శ్రీరామ్. 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 స్వామీజీ వారు చెప్పినట్టుగానే స్వామీజీ వారు పిలుపునిస్తే 100 మంది పైగా స్వామీజీలు అందరు ఇక్కడికి వస్తారు. అందరు కలిసి మీరు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జరపండి. ఈ గిరి ప్రదక్షిణ కూడా అత్యంత వైభవోపేతంగా చరిత్రని సృష్టించే విధంగా మీ అందరూ కలిసి నడవాలని, సుదీర్ఘంగా స్వామీజీలు వచ్చినప్పుడల్లా కూడా ప్రతి పౌర్ణమికే వస్తారు కాబట్టి మీరు ప్రతిరోజు చేయొచ్చు. స్వామీజీలు వచ్చినప్పుడు అందరితో కలిసి ఆ యొక్క యాత్రలో కూడా మీ అందరూ పాల్గొనాలని కోరుకుంటూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.